ఇది ఒక పేరు కాదు ఇది ఒక బ్రాండ్ సరికొత్త ట్రెండ్కి బ్రాండ్ అంబాసిడర్ ఆయన ట్రెండ్ సెట్ చేస్తే దానిని అభిమానులు ఫాలో అవుతారు తెరపై వేస్తే ఆ స్టెప్పులను ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తారు మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అన్నకి తగ్గ తమ్ముడిగా పవర్ స్టార్ గా జననీ రాజనాలు అందుకుంటున్న పవన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చిన్నతనం నుంచి చిరంజీవి అంటే పవన్ అమిత ప్రేమ ఆయనే పవన్ స్ఫూర్తి సినిమాలో ఆయన ఎదుగుతున్న తీరుని ఆశ్చర్యంగా చూసేవాడు అభిమానిగా ఆయనకు సెక్యూరిటీగా ఉందామనేదే తొలినాళ్ల పవన్ కళ అనుకోకుండా తెరపై కనిపించాల్సి వచ్చింది ఇన్ని సినిమాలు చేసిన కెమెరా అంటే సిగ్గు బిడియం హీరోయిన్స్తో డ్యూయట్స్ పాడాలన్న ఎక్కడా లేని మోమాటం మెగాస్టార్ అంటూ గుండెల్లో పెట్టుకుని ఆత్మీయంగా చూసుకునే చిరంజీవి కుటుంబం నుంచి వచ్చాడు పవన్ కళ్యాణ్ కొనిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతుల కుమారుడు చిరంజీవి నాగబాబులకు తమ్ముడు పవన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలోని మొగుల్తూరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం అంతా పోస్టర్లు వెలువడ్డాయి వెనక్కి తిరిగి నిల్చున్న ఓ అబ్బాయి ఆ పోస్టర్లో ప్రముఖంగా కనిపిస్తున్నాడు అయితే ఎవరో తెలియని ఉత్కంఠ రేపింది ఆ పోస్టర్ అలా పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది ఆ చిత్రమే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించాడు ఈ సినిమాలో ఒక సీన్లో చేతులపై కార్లు వెళ్లే సీన్లో ఎటువంటి డూప్ లేకుండా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటించిన రెండవ చిత్రం గోకులంలో సీత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు పవన్ దీని తర్వాత సుస్వాగతం అనే సినిమాలో ప్రేమికుడిగా నటించి ప్రేక్షకులను యువ హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ థియేటర్స్ లో హల్చల్ చేసింది ప్రేమించడం తప్పు కాదు కానీ జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యం కూడా అత్యవసరమేనంటూ యువతకు సందేశం ఇచ్చిన చిత్రం ఇది పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అభిమానుల్లో వీరాభిమానం ఉందంటే ఈ సినిమా పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి ఈ చిత్రం తర్వాత తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ నటన అందరినీ ఆకట్టుకుంది తమ్ముడు తర్వాత పూరి జగన్నాథ్ మొదటిసారి డైరెక్ట్ చేసిన బద్రి సినిమాలో నటించాడు ఆ తర్వాత ఖుషీ సినిమాలో నటించాడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా రెండు వేల ఒకటిలో వచ్చింది ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి కోఖో కోలాని ప్రమోట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించి తన అన్నకే కాంపిటీషన్ ఇచ్చాడు అంటే పవన్ కళ్యాణ్కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్గా స్టంట్ మాస్టర్గా చివరికి దర్శకుడిగా కూడా పవన్ సృజన చాటుకున్నారు పవన్ కథను రాసి డైరెక్ట్ చేసిన సినిమా జానీ ఈ చిత్రంలో పవన్ హీరోగా నటించాడు ఈ చిత్రం తర్వాత నాగేంద్రబాబు అంజనా నిర్మాణ సంస్థపై నిర్మించిన గుడుంబా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ తొలి ప్రేమ తర్వాత రెండవసారి కరుణాకరణ్ దర్శకత్వంలో బాలు సినిమాలో నటించాడు తర్వాత బంగారం అన్నవరం చిత్రాల్లో నటించాడు అన్నవరం సినిమాలో నీ వల్లే నీ వల్లే అనే పాటని కొరియోగ్రాఫ్ చేశాడు పవన్ ఈ సినిమా తర్వాత ఎంఎం రత్నం నిర్మాణంలో సత్యగ్రహి అనే సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు పవన్ అయితే ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులపై కొన్ని నెలలు శ్రమించిన తర్వాత ఈ ప్రాజెక్టుకు హఠాత్తుగా ఆగిపోయింది ఆ రెండేళ్లకు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా సినిమాలో కనిపించాడు పవన్ రిలీజ్ అయిన మొదటి రోజే ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా తెలుగు సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించింది ఈ సినిమా దక్షిణాదిలోని ఏ సినిమా కూడా రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా రాబట్టినంత భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టలేదు రెండు వేల ఎనిమిదిలో ఎక్కువ వసూలను రాబట్టిన తెలుగు సినిమాగా ఈ చిత్రం నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదిలో ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమాలో నటించాడు పవన్ పంజా ప్రేక్షకులను అలరించాడు ఈ పవర్ స్టార్ ఈ సినిమాల తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా గబ్బర్ సింగ్ విజయవంతంగా వంద రోజులు ఈ సినిమా ఆడి టాలీవుడ్ లో అత్యధిక వసూలను రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన రెండవ సినిమా అత్తారింటికి దారేది రిలీజ్కి ముందే సినిమాలోని సగం కథ ఇంటర్నెట్లో లీక్ అయింది అయినప్పటికీ రెండు వేల పదమూడవ ఏడాది బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది ముప్పై మూడు థియేటర్లలో వంద రోజుల పాటు ఆడి టాలీవుడ్లో అత్యధిక వసూలను రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది మగధీర సినిమా రికార్డును బ్రేక్ చేసింది హిందీ మూవీ ఓ మై గాడ్ తెలుగు రీమేక్ అయిన గోపాల గోపాల సినిమాలో మోడర్న్ కృష్ణుడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు పవన్ ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమాలో వెంకటేష్తో స్క్రీన్ ని షేర్ చేసుకున్నాడు ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వం వహించాడు గబ్బర్ సింగ్ రీమేక్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోనూ పవన్ కళ్యాణ్ నటించడం విశేషం తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమా తెలుగు రీమేక్ కాటమరాయిడ్లో లో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ జంట మరోసారి ప్రేక్షకులను అలరించింది జెల్సా అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ముచ్చటగా మూడవసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అజ్ఞాతవాసి ఇక రెండు వేల పద్నాలుగులో స్టార్ ఇండియా వారు చేసిన సర్వేలో భారతదేశపు ఐదు అగ్ర హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ చోటు దక్కించుకోవడం విశేషం తన నటనతో ఆడియన్స్ ని పవన్ గబ్బర్ సింగ్ సినిమాకు తెలుగులో బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ అవార్డు హైదరాబాద్ టైమ్స్ ఫిలిమ్స్ అవార్డ్ సినిమా అవార్డ్ సైమా అవార్డును గెలుచుకున్నాడు అత్తారింటికి దారేది సినిమాకి తెలుగులో ఉత్తమ నటుడిగా సంతోషం ఫిలిం అవార్డ్ మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అవార్డు అందుకున్నాడు రెండు వేల ఒకటిలో బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ పేరుని సీతల పానీయం దిగ్గజం సంస్థ ప్రకటించింది ఈ డ్రింక్ కి దక్షిణ భారతీయుడు అండర్స్ చేయడం ఇదే మొదటిసారి రెండు వేల పదిహేడు రెండు తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికుల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీని స్థాపించాడు ఇజం అనే పుస్తకాన్ని మరో రచయితతో కలిసి పవన్ రాశాడు జనసేన పార్టీ భావజాలం గురించి తెలియజెప్పే పుస్తకం అది ఫుల్ టైం రాజకీయాలలో ఉండాలన్న తన ఉద్దేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపాడు ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు ఓ పక్క సినిమాలో నటిస్తూనే రాజకీయాల్లో సత్తా చాటే దిశగా అడుగులు వేస్తున్నాడు